ఇక్కడ చూస్తే జనరల్ సీట్లలోనూ కూడా టికెట్లు కావాలి ఆదివాసీ కాంగ్రెస్ మహాసభలు నేతల డిమాండ్ ఎస్టీలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు ఆదివాసీల వల్లే వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిచింది ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ మాగే మరి ఇక్కడ చూస్తే డెబ్బై తొమ్మిది అసెంబ్లీ సీట్లలో గెలుపును నిర్ణయించేది ఆదివాసీ ఓట్లే బెల్లయ్య నాయక్ ఎస్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి మాణిక్రావు ఠాక్రే ఏమంటారండి మరి వీళ్ళు మొత్తం కూడా కులాల పరంగా డివైడ్ అయిపోయి వస్తూ ఉన్నది ఇప్పుడు మాకు టికెట్లు అంటే మాకు టికెట్లు మాకంటే మాకు అని చెప్పి వస్తూ ఉన్నారు ఎస్ మంచిదే ఎస్ అందరు కూడా సమానంగానే ఉండాలి ఖచ్చితంగా అందరు కూడా సమానంగా ఉండాలి అందరు కూడా సమానంగా టికెట్లు ఇవ్వాలి మరి చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మరి వీళ్ళకి ఎన్ని టికెట్లు ఇస్తాయి ఆదివాసులకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నదా మరి ఎంతమందికి ఇస్తుంది ఎస్టీఎస్సీలో ఎంతమందికి ఈసారి టికెట్లు ఇస్తుంది బీసీలోకి ఎంతమంది ఇస్తుందో కూడా చూడాలి ఈసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఆదివాసులు గిరిజనులకు కూడా జనరల్ స్థానాల్లో టికెట్లను కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ ఎస్టీ నాయకులు డిమాండ్ చేశారు రిజర్వేషన్ కేటగిరీతో పాటు జనరల్లోను కూడా పార్టీ హైకమాండ్ సముచిత ప్రాధాన్యం కల్పించాలన్నారు ఆదివారం గాంధీభవన్లోని ప్రకాశం ప్రకాశం హాల్లో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన మహాసభ జరిగింది ఈ సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ శివాజీరావు అలాగే శివాజీరావు మోగే మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో ఆదివాసీ వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు రాష్ట్రంలో ఆదివాసీల ఆదివాసీల కోసం డిఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు ఆదివాసీల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని వారిపై గాంధీ కుటుంబానికి ప్రేమ అని చెప్పారు వారికి భూమి హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో కూడా ఆదివాసీ ఆదివాసీలకు రిజర్వేషన్ కోటాలో పాటు జనరల్ స్థానాల్లో కూడా టికెట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ఆదివాసీ కాంగ్రెస్ మహాసభలో నేతల డిమాండ్ ఇక్కడేమో ఆదివాసీల డిమాండు ఇక్కడేమో పద్మశాలీల డిమాండు ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై నాలుగు సీట్లు ఇవ్వాల్సిందే అన్ని పార్టీలకు పద్మశాలీల డిమాండ్ కోరుట్ల రాజకీయ యుద్ధ బేరీ సభలో తీర్మానం పద్మశాలీలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలే మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరహరి పిలుపు నేతన్నల కష్టాలను కేసీఆర్ కేటీఆర్ దృష్టికి తీసుకపోతా ఎల్ రమణ బలాన్ని బలగాన్ని చాటుకోవాలి సుధారాణి చట్టసభల్లో ఉంటేనే సమస్యలు పరిష్కారం బస్వా లక్ష్మీ నర్సయ్య నాకు ఒకటి అర్థంగా కడుతానండి మీరు ఇవన్నీ గర్జనలు చేస్తున్నారు యుద్ధ బేరీలు చేస్తున్నారు చాలా సంతోషం టికెట్స్ కావాలి అంటున్నారు చాలా సంతోషం కానీ గెలిచిన తర్వాత ఇప్పుడు బీసీ మంత్రులే ఉన్నారు బీసీ ఎమ్మెల్యేలే ఉన్నారు బట్ బీసీల కోసం కొట్లాడలేకపోతున్నారు బీసీల గురించి ఆలోచించలేకపోతున్నారు ఇప్పటి వరకు బీసీల కోసం కొట్లాడి కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం కానీ మా బీసీలకి ఇది ఖచ్చితంగా చేయాలి అని చెప్పి కొట్లాడి ఆర్గ్యుమెంట్ పెట్టి మరి బీసీలకి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక పని చేసిరా అన్నది దయచేసి ఆలోచించాలి ప్రజలు కూడా సో మీరు ఇవన్నీ ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాలి అని చెప్పి కొట్లాడుతున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు మద్దతుగా ఉంటారు ఈ విషయంలో కానీ టికెట్లు ఇచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మీ నిజంగానే మీరు అన్నమాట నిలబెట్టుకుంటారా నిజంగానే పద్మశాలీల గురించి ఆలోచిస్తారా నిజ నిజంగానే చేనేత కార్మికుల గురించి ఆలోచిస్తారా వాళ్ళ కోసం కొట్లాడి నిజంగా మీరు ఒక లీడర్గా ఎదిగినప్పుడు వాళ్ళ కోసం కొట్లాడి మీరు వాళ్ళ కోసం కొట్లాడి మరీ ప్రభుత్వంతో నిధులు తెప్పిస్తారా వాళ్ళకేమైనా పథకాలు ఇప్పిస్తారా అన్నది ఒకసారి మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఎందుకంటే ఇప్పటికే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఐదేళ్ళ క్రితం బీసీ నాయకులంతా కూడా ఓట్లు గుమ్మరించుకున్నారు కొంతమంది గెలిచిరు కూడా గెలిచిన తర్వాత ఈ ఐదేళ్ళ నుంచి కూడా సడి లేదు సప్పుడు లేదు మరి వాళ్ళు పోయి వాళ్ళ మాన వాళ్ళ పనులు వాళ్ళ ప్రాజెక్టులు ఫైళ్ళు సంతకాలు కాంట్రాక్ట్లు ఇవన్నీ చేయించుకుంటున్నారు ప్రజల పేర్లు చెప్పుకొని బీసీ ప్రజల పేర్లు చెప్పుకొని వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారన్న విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం కానీ నన్ను అడుగు నన్ను అడగడం ఏంటంటే లీడర్గా ఎదగాలి అనుకున్నప్పుడు ఒకటే ఒక కులం ఉండాలి అదే ప్రజాబలం ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు కులం కాదు మతం కాదు ఏది పక్కన పెట్టేస్తే ప్రజలు ఎవరినైతే కోరుకుంటున్నారో ఏ కులమైనా సరే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను సహాయం చేస్తా ఏ కులమైనా కానీ నేను అదే 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 ఇప్పుడు వచ్చినోడు మీ కులం కాదనుకోండి మీరు సహాయం చేయరా ఒక లీడర్గా అందరినీ కూడా సమానంగా చూడాలి అన్ని కులాలను దగ్గర తీసుకోవాలి అన్ని కులాలను హక్కులను చేర్చుకోవాలి సో ప్రజల్లోంచి పుట్టుకొచ్చేవాడే అసలు సిసిలైన నాయకుడు ప్రజానాయకుడు సో ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టాన్ని తెలుసుకుంటూ ప్రజల కోసం కొట్లాడి ఆ పన అవుతుందా లేదా పక్కన పెట్టు కానీ ప్రజల కోసం కొట్లాడాలి అనుక్షణం ఈక్వల్గా సమానత్వంగా చూడాలి అది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి రెడ్డిల రెడ్డిలలో లీడర్లైనా బీసీలలో లీడర్లైనా ఎస్టీఎస్సీలో లీడర్లైనా ఎవరైనా సరే మా కులంకి మాత్రమే మేము చేస్తామంటే కుదరదు ఒక లీడర్గా ఎదిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మీరు చేయాల్సిందే ప్రతి ఒక్క కులంకి కూడా హక్కున చేర్చుకోవాల్సిందే అన్న విషయాన్ని లీడర్స్ అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి